करो बोलो। మున్సిపల్ కార్పొరేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సొంతమైన 85 నుంచి 90% సర్పంచ్లు జగన్మోహన్ రెడ్డి గారు సొంతమైన ఈ చోట దద్దమ్మ నిమ్మగడ్డ ఏదో బొచ్చు పీకుదని జగన్ గారు అని చెప్పి వచ్చాడు ఈ దొంగ చంద్రబాబు మాట ఇలా మాట ఆయన ఎన్నికలు పెట్టాడు గబగబ వచ్చి ఏమైంది పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు మాడు పగిలింది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కర్రగాల్చి వాతలు పెట్టారు ఈ చంద్రబాబుకి జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా పారిపోయారు ఈ చౌడ సన్నాసులు ప్రజలను అడిగితే అభివృద్ధి జరిగిందా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా గత ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళు సమాధానం చెబుతారు హైదరాబాద్లో ఉండేటువంటి కాపురం ఉండేటువంటి యదవులకేం తెలుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పొప్పు నాయుడు గారు పొద్దున్న వచ్చాడు సాయంత్రం పోతాడు పోతా పోతా రెండు డైలాగులు సైకోరెడ్డి అంట ఎవడరా సైకోరెడ్డి నీ బాబు సైకో నాయుడు నీ బాబు చొల్లు నాయుడు నీ బాబు చీట్లగాడు ఎండిరాలకు వెన్ను పోటిన పోటీచి పార్టీని దొంగలించేటువంటి దొంగలరా మీ బాబు కొడుకులు జగన్మోహన్ రెడ్డి గారు సైకోరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో డొక్క పగులుద్ది పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి నీలాంటి చవట సన్నాసులు పిల్లలుగా పుట్టకూడదు శత్రువులు కూడా పుట్టకూడదు అని మనుషులు కోరుకుంటారు నీలాంటి చవట దద్దమ్మలో నీపట్టి లుచ్చగాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ గురించి నీకేం తెలుస్తుంది దొంగతనంగా పార్టీని కొట్టుకొచ్చినటువంటి అదోలరా మీరు బాబు కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు మారు వేషంలో బాబు కొడుకులు వచ్చి గ్రామాల్లో పట్టణాల్లో అడిగితే ప్రజలు చెబుతారు హైదరాబాద్లో కాపురం ఉన్నటువంటి మీపోటి యదవులకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ స్థాయిలోనే తెలుస్తుంది
బడ్జెట్ సమావేశం జరిగింది. ఈరోజు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లను రాకుండా చేయడం ఎమ్మెల్యేది ఒక చెత్త నిర్ణయం. ఇది ఒక ప్రతి ఏరియాలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అని చెప్పేసి పోరు కొట్లాడడం ఉంటుంది. కానీ దరిద్రం ఏంటంటే మన వికారాబాద్లో పోరు టిఆర్ఎస్ లీడర్లకే పోరు జరిగింది. అది ఇట్లాంటి నీచమైన పని ఎమ్మెల్యే చేస్తున్నాడు. కాబట్టి మొన్న నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో మాకు కరెక్ట్ బడ్జెట్ పెట్టలేకపోయారు. కరెక్ట్ డబ్బులు ఒక 2 లక్షలు 3 లక్షలు మా కాంగ్రెస్ సంబంధించి 2 లక్షలు 3 లక్షలు మాత్రమే పెట్టారు ఒక్కో కౌన్సిలర్కి. అదే టీఆర్ఎస్ కౌన్సిలర్కి వచ్చేసి ఒక వ్యక్తికి 65 లక్షలు పెట్టారు. ఆంతిరెడ్డి అనే వ్యక్తికి 65 లక్షలు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా టీఆర్ఎస్ ఇంకో కొద్ది కౌన్సిలర్లకేమో 15 లక్షలు 17 లక్షలు పెట్టడం జరిగింది. మరి వాళ్ళలో వాళ్ళు కొట్లాడి వికారాబాద్కి అన్యాయం చేయడము డెవలప్మెంట్కు అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఇదే విధంగా చేసుకుంటూ పోతే డెవలప్మెంట్ అనేది జరగదు. అయితే ఈ బడ్జెట్ మీటింగ్ అనేది చాలా ముఖ్యమైన మీటింగ్. ఎందుకంటే రాబోయే కాలంలో డెవలప్మెంట్ చేయాలంటే ఈ బడ్జెట్ మీటింగ్ జరగాల్సింది. ఈరోజు ఇది క్యాన్సిల్ అయిపోయింది. నిన్న అదేవిధంగా కౌన్సిల్ మీటింగ్ ఇట్లా నిన్న క్యాన్సిల్ అయింది. ఇట్లాంటి రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే మీరు లోపల చూసుకోవాలి. కానీ అసలు ఎమ్మెల్యే మున్సిపాలకి సంబంధించి ఎమ్మెల్యే మున్సిపాల్లో ఇన్వాల్వ్ అయ్యే అవసరమే లేదు. అసలు ఏమున్నా మా చైర్మన్ గారు కానీ మేము కౌన్సిలర్లు ఏ పార్టీ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎంఐఎం ఉన్నా ఏమున్నా మేము చూసుకుంటాము, మేము చేసుకుంటాం. కాబట్టి నువ్వు ఇళ్ళకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మా చేసే ఇబ్బంది మాకు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నాను. ఇట్లాంటి మళ్ళీ రాబోయే కాలంలో ఇట్లాంటి మీరు రాజకీయ కుట్రలు మీ కోణాల్లో మీరు పార్టీ పరంగా ఆలోచించి మీరు కొట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడితే రాబోయే కాలంలో మేము చాలా పెద్ద ఎత్తున మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అందులో మేము పాలవుతున్నాం. మేము కింది స్థాయిలో పడిపోతున్నాం. మా కౌన్సిలర్లకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. అందులో మేము ప్రతిపక్షంలో ఉన్నా
మిగతాసల్లమతే మరీ ఘోరంగా దెబ్బతింటున్నాము మాకు ఫస్ట్ నుండి సంవత్సరం నుంచే మాకు 2 లక్షలు 3 లక్షలు డెవలప్‌మెంట్ కోసం పెడుతున్నారు వాళ్ళు 35 లక్షలు 40 లక్షలు పెడుతారు ఈ రోజు మీరు కొట్లారి మీకు మీ బడ్జెట్ మీరు సగ పెట్టుకోట్లేరు దానికి మళ్ళా మేము మళ్ళా కొత్తగా మళ్ళా ఇంకో సంవత్సరం నుంచి కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళా నష్టపోతున్నాము మేము ఇది మీరేమను ఉంటే మీరు తర్వాత కొట్లాడుకొని మీ పార్టీలో మీ ఎమ్మెల్యే గాని చైర్మన్ గాని ఏమంటే లోపలపరే మేము మాట్లాడుకొని గాని ప్రజలకు గాని వికారాబాద్ నియోజకవర్గాన్ని గాని మీరేమన్నా డెవలప్‌మెంట్ చేయకుండా అడ్డుకుంటే మాత్రం బాగుండదని చెప్పేసి మా పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అధికార పార్టీ చెప్తే వినంగిటం మేము ఎందుకంటే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము మేము ఎందుకు రాలేమంటే మాకు గత సంవత్సరం నుంచి అన్యాయం జరుగుతుంది ఇగో ఒక 3 లక్షలు మాత్రమే పెట్టారు మాకు ఇంతకు ముందు బడ్జెట్లో ఇంతకు సమయంలో సంవత్సరం నుంచి మా అందరికీ ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టారు నిన్న కూడా 3 లక్షలే పెట్టారు వాళ్ళకు 65 లక్షలు 35 లక్షలు పెట్టారు టిఆర్ఎస్లకు కాబట్టి మేము కూడా రాలేము మాకు అన్యాయం జరిగింది గత 5 6 7 కౌన్సిల్ మీటింగ్లనే అన్నిట్లో అడిగినాము ఇట్లాంటి బడ్జెట్ విషయంలో మేము ఒక కోటుకు తప్ప ఎవరి దగ్గరికి పోవాలో వాళ్ళ దగ్గరికి పోయినాము అయినా మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ విధంగా మేము రాకుండా ఉంటే బైకాట్ చేసుకుంటే ఈ విధంగా ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము రాలేము నిన్న ఈరోజు బడ్జెట్ మీటింగ్ కాబట్టి రావాలి ప్రతి ఒక్క కౌన్సిలర్ బాధ్యత ఈరోజు బడ్జెట్ మీటింగ్లో వచ్చి ఉండి ఈ బడ్జెట్ విషయాన్ని బడ్జెట్ను మనము ముంగలు తీసుకోవాలి కాబట్టి ఇది ప్రతి ఒక్క కౌన్సిలర్ది బాధ్యత కాబట్టి ఈరోజు ఆ ఎమ్మెల్యేకు సంబంధమైన ఇష్యూలో ఎమ్మెల్యే వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నా ఫస్ట్ నుంచి అసలు మున్సిపల్ ఎమ్మెల్యే రావద్దు దీపావళి దసరా ఎట్లాంటి సంవత్సరానికి ఒకసారి వస్తాయో అట్లా ఎమ్మెల్యే ఒకసారి వచ్చి వెళ్ళిపోవాలి ఏమైనా ఉంటే చూసుకోవాలి పని వెళ్ళిపోవాలి ప్రతి విషయంలో వచ్చి మేము గెలుకుంటాం వచ్చి ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్ అవుతామంటే కాదు దీనికి ఒక కమిషనర్ ఉంటాడు దీనికి చైర్మన్ ఉంటాడు దీనికి మా మున్సిపాల్లో కావాల్సిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు మేము చూసుకుంటాం లేఅవుట్ విషయంలో మాకు ఇప్పటి వరకు మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇప్పటివరకు మాకు తెలియదు అది ఏమన్నా ఉంటే వాళ్ళు ఏమైనా తీసుకుర్రు వాళ్ళు ఏమైనా పంచుకోరు మాకు తెలియదు అది విలేకరుగా మీరే తెలుసుకొని మాకు చెప్తే మేము అందరికీ మా వార్డులో ఉన్న ప్రజలకు చెప్పుకుంటాం నిరసన అంటే ఏముంది నెక్స్ట్ పెడతా అని చెప్పింది కదా మేడం నెక్స్ట్ పెడతా అంటున్నది మేము అదే అంటున్నాం అభివృద్ధిని అది ఇన్ని గత 7 సంవత్సరాల నుంచి అభివృద్ధి కొంత మాత్రమే ఉన్నది ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మళ్ళీ ప్రాంతానికి వచ్చేసి రాష్ట్రం లెవెల్లో అభివృద్ధి తక్కువ ఉందంటే ఈరోజు ప్రాంతానికి వచ్చేసి వికారాబాద్ ప్రాంతానికి వచ్చేసి అందులో వికారాబాద్ నియోజకవర్గానికి వచ్చేసి ఈరోజు డెవలప్మెంట్ లేకుండా అడ్డుకుంటారు వాళ్ళే చేసేది పోయి వాళ్ళే అడ్డుకుంటారు వాళ్ళే డెవలప్మెంట్ చేయాలి రూలింగ్ పార్టీలో ఉండి కానీ వాళ్ళే అడ్డుకుంటారు మాలాంటి వాళ్ళు ప్రశ్నించేటోళ్ళం గిట్టంగా మేము వచ్చి మాట్లాడే పొజిషన్ లేకుండా చేస్తున్నారు. బడి బయట ఉన్న బాలలందరినీ బడిలో చేర్చుటకై
చాలా పేరెంట్స్ సర్పంచ్ ఇచ్చారు, సో తర్వాత రాకపోవచ్చు.
మరి ఆ కిక్కు రాజేంద్ర అన్న తోటి వచ్చిందంటే అతిశయోక్తి లేదు. జై ఈటల, జై జై ఈటల, జై ఈటల. మనకు మన ఆశా జ్యోతి, మన వెలుగు, మన కళ్ళు, మన ఆత్మధైర్యం, మన ధైర్యం అంటే ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రాంతంలో ఈటలని చెప్పక తప్ప. నేను కూడా వచ్చానండి, కానీ నాకు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి మా గౌరవ ఎంపీపీలు, మా గౌరవ జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అక్కడే ఉంటారు. మీరు ఇళ్ళంతకుండా ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా పోయి రావాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా మా నియోజకవర్గానికి వారికి అవినాభ సంబంధం ఉంటుంది. మా ఇళ్ళంతా కూడా చుట్టుపక్కలంతా కూడా వారి బంధుమిత్రులు ఉంటారు. 20 సంవత్సరాలుగా పరిచయం అయినప్పటి నుంచి మా సేవ బిలాచిగా మాకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఆ ఉద్యమంలో ఆ అవసరాలు తీర్చడమే కాకుండా పరోక్షంగా కూడా ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి రామ్ నరసింహారెడ్డి గారు. వారు పోలీసు నౌకరు చేసినప్పటికి కూడా రాజకీయ నాయకుల లక్షణం మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. జనరల్గా డిపార్ట్మెంట్ వృత్తిధర్మమే తప్ప ప్రజా సంబంధాన్ని సజీవంగా నిలుచుకున్న వ్యక్తి రామ్ నరసింహారెడ్డి గారు. నేను అప్పుడు అనేది నల్ల పూసల్ని అల్లేటువంటిది దారం ఉంటుంది, ప్రజల్ని కలిపే వ్యక్తిని రామ్ నరసింహారెడ్డి అని చెప్పి ఎప్పుడు చెప్తున్నాను. నేను కులంతో, మతంతో, పార్టీలతో సంబంధం లేకుండా మనిషిని మనిషి గౌరవించడం, మనిషిని మనిషి ప్రేమించడం, మనిషి ఎప్పుడైనా ఆపదలు ఉంటే ఆదుకునే మనస్తత్వమే రామ్ నరసింహారెడ్డి గారిది అని చెప్పి నేను రిటైర్మెంట్ అవుతున్నా అన్నప్పుడు నేను నమ్మలే ఇప్పుడే రిటైర్మెంట్ అవుతున్నావా అని, ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు ఇక్కడ కనబడుతుంది కాబట్టి. Thank you.